మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు కాని చంద్రమోహన్ అంటే మాత్రం 90s కిడ్స్ వరకు తెలియని వారుండరు. సినిమా స్వర్ణయుగపు మేలి గుర్తు ఆయన. కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి శాంభవి దంపతులకు జన్మించారు చంద్రమోహన్ గారు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175కు పైగా సినిమాలు చేసిన చంద్రమోహన్ మొత్తం 932 సినిమాల్లో నటించాడు. 1966లో వచ్చిన రంగుల రత్నం చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన చంద్రమోహన్ రంగుల రత్నంలో చేసిన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత తనదైన శైలిలో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అద్భుత నటుడు చంద్రమోహన్. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయితే చంద్రమోహన్ కి పాటలు పాడటం అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పారు ఒక సందర్భంలో. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన సీతా మహాలక్ష్మి, సిరిసిరిమువా సినిమాలు చంద్రమోహన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ కి చంద్రమోహన్ కి సినిమా బంధమే కాదు, రియల్ లైఫ్ లోనూ వీళ్లు బంధువులే. కె విశ్వనాథ్ కు చంద్రమోహన్ కజిన్ అవుతారు. అలాగే దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా చంద్రమోహన్ కు కజిన్ అవుతారు. ఈ ముగ్గురు దిగ్గజాలు ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. విశ్వనాథ్ చనిపోయిన సమయంలో చంద్రమోహన్ తన అనుబంధం గురించి తెలిపారు. సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ పరంగా బాంధవ్యం ఎక్కువ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చంద్రమోహన్ గారు. కె విశ్వనాథ్ కు నేను చాలా దగ్గరవాడిని, అందుకనే చెన్నైలో మేమిద్దరం ఒకే చోట స్థలాలు కొనుక్కున్నాం, పక్క పక్కనే ఇళ్లు కట్టుకున్నాం, దాదాపు 25 సంవత్సరాలు పక్క పక్కనే ఉన్నామని చంద్రమోహన్ తెలిపారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చంద్రమోహన్ కు తమ్ముడవుతారు. కె విశ్వనాథ్ అన్నయ్య అయితే బాలు తమ్ముడవుతాడు. అసలు వీళ్ల బంధుత్వం ఎలాంటిది అంటే చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య వివాహం చేసుకున్నారు. అలా వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇక మరొక వైపు చంద్రమోహన్ కి కె విశ్వనాథ్ తో బంధుత్వం ఎలా ఏర్పడిందంటే తన పెద్దనాన్న కుమారుడే కె విశ్వనాథ్. కె విశ్వనాథ్ చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పెద్దనాన్న రెండవ భార్య కొడుకు కె విశ్వనాథ్, చంద్రమోహన్ తల్లి, కె విశ్వనాథ్ తండ్రి, మొదటి భార్య అక్కాచెల్లెళ్లు కావటం వల్ల వీరిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. చంద్రమోహన్ గారు అలనాటి అందాల తార శ్రీదేవికి తొలి హీరోగా క్రెడిట్ కొట్టేశాడు. అందాల మల్లిగా శ్రీదేవి, అమాయకుడైన చంద్రంగా చంద్రమోహన్, పల్లెటూరి పోకిరిగా మోహన్ బాబు ఈ సినిమాలో కనిపించారు. కె రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ కూడా. 100 సినిమాల్లో నటించిన ఆయన చివరి కాలంలో ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంపాదించిన దానికంటే నేను పోగొట్టుకున్నదే ఎక్కువగా ఉందని ఎంతో బాధగా చెప్పారు. దానికి కారణం చంద్రమోహన్ సంపాదించిన దానితో స్థలాలను ఆస్తులను కొన్నారు, కానీ మళ్లీ వాటిని చూసుకోవటానికి ఎవరూ లేరు అంటూ వాటిని అమ్మేయటం జరిగింది. అప్పట్లోనే నగర శివారులో 35 ఎకరాల భూమిని కొన్నా, మద్రాసులో 15 ఎకరాల ల్యాండ్ ఉండేది. శోభన్ బాబు వద్దంటున్నా వినిపించుకోకుండా ఆ ల్యాండ్ అమ్మేశాను. ఆర్థిక అవసరాలు ఏవీ లేకపోయినా వాటిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో అమ్మేయాల్సి వచ్చింది. దాని గురించి ఇప్పుడు అనుకోవటం కూడా అనవసరం. నాకు కొడుకులు లేరు, కూతుర్లు విదేశాల్లో స్థిరపడ్డారు. నేను పోగొట్టుకున్న ఆస్తుల విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. ఆ మధ్య స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే తనకు ఏదో జరిగిందని తప్పుడు వార్తలు రాశారు. బ్రతికుండగానే మరణించినట్టు అసత్య ప్రచారం చేశారు. ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తారు, సినిమా వాళ్ల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంటుంది అని చంద్రమోహన్ వాపోయారు. ఇక దివంగత నటుడు శోభన్ బాబుకు చంద్రమోహన్ మంచి స్నేహితుడు. వీరిద్దరి మధ్య ఒరే ఏరా అని పిలుచుకునేంత చనువు ఉంది. తమ స్నేహం గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడారు. తాను శోభన్ బాబు కోసం ఎన్టీఆర్ ను కూడా ఎదిరించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చినప్పుడు తమను కూడా ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేయమన్నారని, కానీ తామిద్దరం రామని చెప్పేశామని చంద్రమోహన్ వివరించారు. హైదరాబాద్ కు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత శోభన్ బాబును, నన్ను, రామారావు గారు మద్రాసు నుండి ఇక్కడికి రమ్మంటే మేమిద్దరం రామన్నాం. మొత్తం ఇండస్ట్రీలో మేమిద్దరమే రామన్నాం. మాకు వేషాలు వస్తే విమానంలో వస్తాం, మా లాడ్జింగ్ లో మేముంటాం, అంతేకాని ఫ్యామిలీలతో హైదరాబాద్ కు మేం షిఫ్ట్ అవ్వలేం అని నేరుగా ముఖం మీదే చెప్పారట. అయితే దానికి ఎన్టీఆర్ గారు, అదేంటి బ్రదర్, మీలాంటి సీనియర్లు రాకపోతే ఎలా, మీరంతా రోల్ మోడల్స్ గా ఉండాలి అని రామారావు గారు అన్నారు. అప్పటికే ఆయన సీఎం గా ఉన్నారు. నా వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానండి అని చెప్పారు. చెన్నైలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే ఆస్తులు సంపాదించారు, మీరు కూడా అలాగే చేశారు. ఈ రోజు ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్లిపోయిందని మమ్మల్ని రమ్మనడం కరెక్ట్ కాదు అని రామారావు గారితో అన్నాను అని చంద్రమోహన్ వివరించారు. శోభన్ బాబు కూడా ఎన్టీఆర్ తో ఇలాగే చెప్పారని చంద్రమోహన్ తెలిపారు. ఆస్తులన్నీ ఇక్కడే సంపాదించుకున్నాను, హైదరాబాద్ రావటం కుదరదు అని శోభన్ బాబు ఖరాఖండిగా చెప్పినట్టు చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఎవరైనా మాకు అవకాశం ఇస్తే వచ్చి యాక్ట్ చేసి వెళ్లిపోతామని శోభన్ బాబు రామారావు గారితో చెప్పారు. ఒరేయ్, నువ్వు కూడా అదే పనిచేయరా, అక్కడికి వెళ్తే మనకు మర్యాద ఉండదు, అందరిలో కలిసిపోతాం, దూరంగా ఉంటే మంచి గ్లామర్ అని నాకు చెప్పాడు. వాడు ఏం చెప్పాడో నేను అదే ఫాలో అయ్యాను, నేనొక్కడినే ఫాలో అయ్యాను. చాలా మంది నా మీద ప్రెజర్ తీసుకొచ్చారు.
మీకు వేషాలు తగ్గిపోతాయన్నారు. ఆయనెందుకయ్యా, ఆయన్ని తీసుకురావాలంటే మద్రాసు నుంచి విమానం ఖర్చులు, లాడ్జింగ్ ఖర్చులు అనేవాళ్లు. అప్పటికీ ఇంకా ఇల్లు కట్టలేదు, అలా నాకు వేషాలు పోయాయని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. అయితే ఫిల్మ్ నగర్ ఏర్పడిన తర్వాత నటీనటులకు ప్రభుత్వం స్థలాలు ఇచ్చిందని, దానిలో భాగంగా తనకు కూడా ఫ్లాట్ ఇచ్చారని చంద్రమోహన్ చెప్పారు. ఎలాగో స్థలం వచ్చింది కదా అని ఆ స్థలంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టారని, హైదరాబాద్ షూటింగ్ లకు వచ్చినప్పుడల్లా అందులో ఉండేవాడినని చంద్రమోహన్ అన్నారు. ఆ తర్వాత కాలంలో ఆ గెస్ట్ హౌస్ నే పెద్ద ఇల్లుగా మార్చుకుని ఇక్కడే స్థిరపడ్డారు. చంద్రమోహన్ చనిపోయినప్పుడు అదే ఇంట్లో తన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక చంద్రమోహన్, జలంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకలాజిస్ట్ గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి డాక్టర్ గా చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ భార్య జలంధర కూడా ప్రముఖ రచయిత్రి. దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాశారు. పలు సాహితీ పురస్కారాలు కూడా అందుకున్నారు జలంధర. పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరు తమ తమ రంగాలలో ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. చంద్రమోహన్ జలంధరలకు ఆదర్శ దంపతులు జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. ఈమె బిఏ ఎకనామిక్స్ కూడా చదువుకున్నారు. ఇదండి చంద్రమోహన్ గారి పర్సనల్ లైఫ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టేయండి.